ముఖ్యంగా అంటే పౌర్ణమి ధ్యానం అన్నది మన ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఒక పెద్ద పండుగ, పండుగను పండుగలా చేసేవారు మీరు. నేను అనుకునేదాన్ని మొదట్లో నేను ఉండలేను, రాత్రంతా ఉండడం ఎట్లాగా, పొద్దున పని చేసుకోవాలి, అది ఎనర్జీ ఉండదు అని దానికి మంచి ఎక్స్పీరియన్స్ ఫుల్ మూన్ ద్వారానే నాకు వచ్చింది. సో ఫస్ట్ టైం జీకే సార్ వచ్చారు, ఏ రోజైతే ప్రతిసారి ఫ్రూట్ మెడిటేషన్ నడుస్తుందో ఆ రోజు రాత్రి జీకే సార్ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. ఓకే. వచ్చినప్పుడు మేడం మీద సార్ రాత్రి 11 o'clock 12 o'clock జీకే సార్ మొదలుపెట్టారు ఎక్స్పీరియన్స్ షేరింగ్ అందరి ద్వారా. ఒక 70-80 మంది మాస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ రాత్రి హోల్ నైట్ అందరు అనుభవాలు వింటూ మధ్య మధ్యలో ధ్యానం చేసుకుంటూ 6:30 వరకు గడిపాం తెల్లవారుజామున, పొద్దున 6:30 వరకు. అది ఒక అద్భుతమైన, ఎంత ఎనర్జెటిక్ అంటే ఒక అంత ఎనర్జీ మేము ఫీల్ అయ్యామో, రాత్రంతా ఒక దోమ కుట్టి కానీ, ఒక ఓపెన్ స్పేస్లో కూర్చున్నాము, దోమ కుట్టి కానీ ఒక డిస్టర్బెన్స్ కానీ అవ్వలేదు. అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాకు. ఓ ఇలా ఉంటుందా, ఎందుక ఇంతలాగా ధ్యానులు ఇంత పౌర్ణమి రాత్రి గురించి వెయిట్ చేస్తుంటారు, అంత ఎనర్జీ తీసుకుంటారు అని.